హలో, మిమ్మల్నేనండి. నేను ఈరోజు ఒక కిట్టీ పార్టీ థీమ్తో మీ ముందుకు వచ్చాను. నేను మొన్న చేసుకున్న ఒక కిట్టీ పార్టీ థీము మీకు స్టార్టింగ్ నుంచి చివరి వరకు అంతా వివరిస్తాను. మిస్ అవ్వకుండా వీడియో చివరి వరకు చూడండి. ఆ కిట్టీ పార్టీ థీమ్ పేరేంటంటే రాయల్ మహారాణి కిట్టీ థీమ్. ఎలా తయారవ్వాలంటే, అందమైన భామలు, లేత మెరుపు తీగలు, ముట్టుకుంటే మాసిపోయే వెన్నెల అందాలు. ఎవరు తయారవ్వరండి? మన లేడీస్కి కిట్టి పార్టీలో తయారవడం అంటే మరీ ఇష్టంగా ఉంటుంది. అందరూ చక్కగా తయారయ్యి సాయంకాలం సమయంలో గులాబీ మొగ్గల్లాగా అలంకరించుకొని వయ్యారాల మహారాణుల్లాగా కిలకిలా నవ్వుతూ వస్తారు. మహారాణిలు ఆహ్వాన పత్రిక ఎలా ఉండాలో అలా క్యాన్వాలో చేసి దానికి నా స్వరాన్ని జోడించి అందరినీ ఆహ్వానించాను. రాజాది రాజా రాజ మార్తాండ. ఓహో, ఇక్కడ రాజులు లేరు కదా, రాణులు కదా. రాణులు మహారాణులు, మన హాస్య వేదికలో రాయల్ మహారాణుల సభ నిర్వహిస్తున్న సందర్భంగా ఈ మాసం అనగా జూన్ 24 సాయంత్రం 5:30 రాణులందరూ సభకు హాజరు కావలసిందిగా రాజమాత అనురాధ, రాజమాత రజని మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నారు. తప్పక రండి. మన వాళ్ళు ఒక్కోసారి యాక్టివ్గా ఉండరు, అందుకే మళ్ళీ 4 రోజుల తర్వాత దండోరా స్టైల్లో ఆహ్వానించాను. వినండహో, హిందు మూలంగా 2 రాజ్యాలలో రాణులందరికీ తెలియచేయినది ఏమనగా, రాజమాతల ఆదేశం మేరకు సభకు సోమవారం 5:30 హాజరు కావలసిందహో. కిట్టి పార్టీ రోజు అందరిలో ఇంకా జోష్ తెప్పించడానికి కౌంట్డౌన్ దండోరా 6 టైమ్స్ పెట్టాను. లాస్ట్లో నేను కిట్టీకి వెళ్లే ముందు దండోరా ఎన్నిసార్లు వేశాను అనే ఒక క్వశ్చన్ పెట్టాను. అందరూ కిట్టీకి బయలుదేరే మూడ్లో ఉంటారు కదా, ఎవరో కొంతమందే దానికి రిప్లై ఇస్తారు. ఫస్ట్ ఎవరు రిప్లై ఇస్తారో వాళ్ళకి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చాను. ఇది విజయనగర సామ్రాజ్యం యొక్క రాజముద్రిక, ఇది చాళుక్య రాజ్యం యొక్క రాజముద్రిక. ఈ రాజముద్రికల్ని నేను ఫోటో తీసి వీటిని రింగ్లో పెట్టి ఇలాంటి రింగ్స్ కిట్టీ పార్టీకి ఎంటర్ అయిన వెంటనే, అంటే సామ్రాజ్యంలోకి రాణులు వస్తున్నారు కాబట్టి ఈ రాజముద్రికని ధరిస్తేనే రాజ్యంలోకి రాగలుగుతారు. అందుకనే అందరికీ ఇలాంటి రాజముద్రికలకి పెట్టి లోపలికి ఆహ్వానించాను. వాళ్ళందరూ తయారయ్యి వచ్చాక వాళ్ళని చూసి మైమరచి నాలో నేను మురిసిపోతున్నా, నా చుట్టూ ఏం జరుగుతుందో, ఎక్కడ ఉన్నానో తెలియని ఒక అనుభూతి. అలా వచ్చారండి అందరూ. కిట్టీ కన్నా కూడా ఒక 1 వీక్ ముందులే వాట్సాప్లో కిట్టీలో ఉన్న మెంబర్లందరినీ 2 టీముల కింద డివైడ్ చేశాను. ఒక టీము చాళుక్య, ఒక టీము విజయనగరం. దీనికి ఇందులో ఉన్న మెంబర్స్ అందరిలో ఇచ్చి ఒక మెంబర్ని లీడర్గా ఎన్నుకోమని వాళ్ళకే చెప్పాను. ఈ టీంకి ఒకళ్ళని ఎన్నుకోమని చెప్పాను. ఆ రోజు వీళ్ళిద్దరూ కిట్టీలో ఆడిచ్చే గేమ్లన్నిటికీ లీడర్షిప్ చేస్తారన్నమాట. టీం లీడరు ఆ టీంలో ఉన్న మెంబర్స్ అందరికీ వాళ్ళకున్న క్వాలిటీస్ని బట్టి ఒక్కొక్క పేరు పెట్టుకోవాలి. ఒకళ్ళు దేనిలోనన్నా స్మార్ట్గా నైపుణ్యంగా ఉంటే వాళ్ళకి నైపుణ్యదేవి అని, అలా వాళ్ళ పేర్లు వాళ్ళు సెలెక్ట్ చేసి ఏ టీం లీడరు ఆ టీం తరఫున ఇలా అందరినీ పేర్లు పెట్టి నాకు ముందే వాట్సాప్లో పంపించారు. అప్పుడు నేను ఆ రోజు వాళ్ళందరినీ ఆ పేర్లతో పిలిచి ఒక్కొక్కళ్ళకి సన్మానం చేశాను. రాణిగారికి సన్మానం చేస్తారు కదా అలాగా. ఫస్ట్ గేమ్ ఐడియా ఏంటంటే, ఒక్కొక్క గ్రూప్కి మీరు చెప్పాలి నేమ్స్ ఆఫ్ ఫోర్ట్స్ ఇన్ ఇండియా. వాళ్ళకి 1/2 మినిట్ 1/2 మినిట్ ఇవ్వండి టైము. ఎవరు ఎక్కువ ఫోర్ట్స్ నేమ్ రాస్తారో అప్పుడు వాళ్ళు విన్నర్ అవుతారు. ఇది నెక్స్ట్ గేమ్ అండి. రాజులు దండయాత్రలు చేసి రాజ్యాలని ఎలా ఆక్రమించుకుంటారో ఇక్కడ రాణులు ఆట ఆడి ఇలా రాజ్యాలని ఆక్రమించుకుంటారు. ఎవరైతే ఎక్కువ రాజ్యాలు ఆక్రమించుకుంటారో వాళ్ళు విన్నర్స్ అన్నమాట. ఈ గేమ్ ఎలా ఆడాలో చెప్తాను. ఇది నేను క్యాన్వాలో మీకు అర్థం కావడానికి పేపర్ మీద చూపిస్తున్నాను. యాక్చువల్గా నేను ఇది 10 ఫీట్ ఫ్లెక్స్ పెద్దది వేసి అక్కడ పరిచి ఆడిచ్చాను. ఈ 2 గ్రూపులు ఉన్నాయి కదా మనకి, 2 గ్రూపుల్లో ఇచ్చి ఒక్కొక్క లీడరు ఈ గేమ్ ఆడటానికి వస్తారు. మిగిలిన వాళ్ళందరూ ఏ గ్రూప్ వాళ్ళు అటువైపు నిల్చుంటారు. ఇక్కడ మొత్తం 12 ఊర్ల పేర్లు ఉన్నాయి. ఈ ఊరు పేర్లన్నీ ఈ పేపర్ మీద కూడా నెంబర్స్ వేసి ఇలా ప్రింట్అవుట్ తీసుకోవాలి. గేమ్ స్టార్ట్. డైస్ వేసామండి, 8 వచ్చింది. ఇక్కడ 8లో ఉదయ్పూర్ ఉంది. సో ఇక్కడ ఉదయ్పూరు
ఇక్కడ ఉంది, ఈ గ్రూప్ వాళ్ళు ఇక్కడ నిల్చుంటారు. అలా ఇంకా డైస్ కంటిన్యూగా వాళ్ళొకసారి వీళ్ళొకసారి వేసుకుంటూ ఎవరు ఏ ఊరిని ఆక్రమిస్తారో ఆ గ్రూప్లో వాళ్ళు వచ్చి అక్కడ నిల్చుంటారు. లాస్ట్లో ఇంకా కంటిన్యూ చేసి ఒక్కళ్ళు గెలవడానికి వీలుగా వాళ్ళకి సేమ్ ఊరు పడింది అనుకోండి, అప్పుడు ఈ గ్రూప్ వాళ్ళు తీసేసి ఈ గ్రూప్లో వాళ్ళు వచ్చి ఈ రాజ్యాన్ని మళ్ళీ ఆక్రమిస్తారు. అలా ఆడించాలి. ఇక్కడ నేను జస్ట్ కాయిన్స్ పెడుతున్నాను, మీరు ఆ గ్రూప్లో మనుషుల్ని పెట్టి ఆడించాలి. ఎవరైతే ఎక్కువ రాజ్యాల్ని ఆక్రమిస్తారో ఆ గ్రూప్ విన్ అవుతుంది. ఇది గేమ్ నెంబర్ 3 అన్నమాట. ఇలా జంటల పేర్లు రాముడు, సీత, షాజహాను, ముంతాజు, అనార్కలి, సలీము, ఇలా మీకు నచ్చిన ఒక 10 జంటల పేర్లు ఇలా ఒక పేపర్ మీద ప్రింట్అవుట్ తీసుకోండి. సేమ్ అయ్యే పేర్లు మళ్ళీ ప్రింట్అవుట్ తీసుకొని ఇలా రౌండ్గా కట్ చేసుకోండి. కట్ చేసుకొని వాళ్ళకి 15 టైం కానీ 30 టైం కానీ ఇవ్వండి. అందరినీ మీరు ఆడించాలంటే అలా ఆడించవచ్చు, లేదంటే గ్రూప్లో ఇంచి ఒక మెంబర్ని తీసుకొని వాళ్ళని కూడా ఆడమని చెప్పచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఏదో ఒక పేరు చూసారనుకోండి, అనార్కలికి సలీము జంట వచ్చేసింది. అలా ఫాస్ట్గా ఎవరైతే 30 నిమిషాల్లో ఎక్కువ జంటల పేర్లు పెడతారో ఆ గ్రూపు విన్ అవుతారు. నెక్స్ట్ గేమ్ అండి, ఇలా ఒక రాణి బొమ్మ తీసుకొని సేమ్ ఇలాగే రాణి బొమ్మ ఇంకొకటి తీసుకొని పజిల్లాగా దాన్ని కట్ చేయాలి. కట్ చేసి వాళ్ళకి 30 నిమిషాల్ టైం ఇచ్చి దాన్ని ఇలా మళ్ళీ ఆ రాణిని చూసుకొని ఇలా పెట్టమని చెప్పాలి. ఎవరు ఫాస్ట్గా పెడితే వాళ్ళు విన్నర్స్ అవుతారు. మీరు ఒక్కొక్క గేమ్కి 50 రూపీస్ ఇస్తున్నారా, 100 రూపీస్ ఇస్తున్నారా, దాన్ని ఇలా పెట్టేసి పోట్లీలో కట్టి దాన్ని ఇలాంటి బ్యాగ్లో వేసి నేను ఇలా అందరికీ రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చాను గేమ్స్కి. ఫోటో బూత్ కోసం గోల్డ్ అండ్ వైట్ కలర్స్తో అక్కడ బ్యాక్డ్రాప్ చేయించి ఒక రాణిగారి కుర్చీ లాంటిది వేయించి థర్మాకోల్తో ఒక కత్తి ఒక ఫ్యాను ప్రాప్స్ లాగా చేయించి అవి పట్టుకొని అందరూ ఫోటోలు దిగడానికి వీలుగా అక్కడ పెట్టి వాళ్ళందరూ తయారయ్యి వచ్చాక వాళ్ళని చూసి మైమరచి నాలో నేను మురిసిపోతున్నా, నా చుట్టూ ఏం జరుగుతుందో ఎక్కడ ఉన్నానో తెలియని ఒక అనుభూతి. అలా వచ్చారండి అందరూ. అందరం కలిసి సరదాగా ఒక రీల్ చేశాము, అది కూడా పెడుతున్నాను చూడండి. అందరినీ ఆ కుర్చీలో కూర్చోపెట్టి వాళ్ళకి చిన్న కిరీటం పెట్టి వాళ్ళ చేతికి రాజదండం ఇచ్చి ఒక రిటర్న్ గిఫ్ట్ ఇచ్చి నేను నా ఫ్రెండ్ కలిపి సన్మానిస్తూ వాళ్ళకి ఫోటో తీసామన్నమాట. మొత్తానికి కిట్టి పార్టీ ఇలా ముగిసిందండి. మరి మీరు కూడా ఇలానో ఇంకోలాగానో ప్లాన్ చేసి మీరు ఎలా చేశారో కామెంట్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీతో అనురాధ కంచర్ల.